हाई गाइज वेलकम टू मई चैनल नेन चांदनी हैप्पी संडे फ्रेंड्स ईरोज नेन डे अंत व्लॉग तीयट्लेदु ओनली नेन करीज चेसानु फिश करी एंड फिश फ्राई चेसानु अभी ओकटे निमित्तं शेयर चेसुकुंदाम अनुकुंटुन्नानु डे मोत्तं व्लॉग एंदुकु तीयलेदंटे ईरोजु एं स्पेषल एं जरगलेदु ओनली ई करी अदि स्पेषल तप्प चाला बोरिंग गा गडिचिंदि करेक्ट गा चेप्पालंटे अंदुवल्ल नेनु व्लॉग एं तीयलेदु सो नेनु ई चापल रेंडु मूडु सार्लु कडुक्कोनि उप्पु नीटिलो नानबेट्टानु कोंचेम नीट गा वाश चेसुकोवडं कोसम इप्पुडु नेनु ओक बौल तीसुकोनि फिश फ्राई कोसम मसाला सामान्लन्नी मिक्स चेसुकुंटुन्नानु रेड चिल्ली पौडर साल्ट पसुपु కొరియర్ పౌడర్ పసుపు అందులో అయిపోయాయి అన్నమాట రీఫిల్ చేసుకోవాలి అందువల్ల కొంచెం కొంచెం వేస్తున్నాను ఆల్్రెడీ రైస్ కుక్ చేసుకున్నాను పక్కన వార్చాను చూసారా రైస్ ఇప్పుడు కొంచెం వెనిగర్ యాడ్ చేస్తున్నాను ఫిష్ ఫ్రై కోసం అండ్ ఆల్సో ఫిష్ కర్రీ కోసం సెపరేట్ సెపరేట్ బౌల్స్ లో నేను వాష్ చేసేటప్పుడు తీసేసుకున్నాను కొంచెం అంటే చిన్న స్పూన్ తో ఒక స్పూన్ వెనిగర్ వేస్తున్నాను अंड आलो अल्लम वेल्लुल्लि पेस्ट वेस्तुन्ना इवन्नी मोत्तम फिश मुक्कल की बा पट्टिंचेसि वदिलेस्ते मनम फिश करी अदि चेसुकोनि रसम अदि चेसुकोने लोपु इवि मारिनेट अयिपोतायि नीटिगा वेंटने मनम दिंचेसुकोनि स्टोव आरक मुंदे फ्राई कूडा पेट्टि चेसुकुंटे सरिपोतुंदि ఇప్పుడు నేను ఫిషెస్ కి ఫిష్ మొత్తం పీసెస్ కి పట్టేటట్టు ఒక బౌల్ లో వేసుకుంటున్నాను పెద్ద పెద్ద పీసెస్ అన్ని తీసేసాను ఫిష్ కి ఫ్రై కోసం అని చెప్పి ఒక చాప్ అన్నమాట ఇది మొత్తం మొత్తం కర్రీకి ఫ్రైకి తీసుకొచ్చారు ప్రవీణ్ వంజరం చాప అన్నమాట చాలా చాలా ఫ్రెష్ గా ఉంది అండ్ చాలా చాలా బాగా వచ్చాయి ఈ రోజు రెసిపీస్ మాత్రం ఫిష్ తెచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు వేస్ట్ అవుతుంటది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఫిష్ బాగోదు ప్రవీణ్ కి అప్పుడప్పుడు తెలియదన్నమాట తెలియక అప్పుడప్పుడు మంచిది కాకుండా ఫ్రెష్ అయ్యింది కాకుండా తెచ్చేస్తూ ఉంటారు బట్ ఈ రోజు అయితే సూపర్ గా ఎంజాయ్ చేశాం మేము మొత్తం ఫిష్ మొత్తం కర్రీ టేస్ట్ కూడా ఆసమ్ గా వచ్చాయి ఈ రోజు కొత్తిమీర వేడి మర్చిపోయాను నేను అందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నాకు ఒక పీస్ కి పట్టించిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో కొత్తిమీర వేసుంటే బాగుండేదని చెప్పి కొత్తిమీర టేస్ట్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ మారినేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కొత్తిమీర టేస్ట్ అయితే ఆసమ్ గా ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఏదైనా మనం లాస్ట్ లో వేస్తాం గానీ కొత్తిమీరని అది ఇచ్చే టేస్టే మొత్తం కర్రీని మొత్తం మార్చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది నాకు లాస్ట్ టైం నేను ఫిష్ కర్రీస్ అండ్ ఫ్రాన్స్ కర్రీస్ ఇలాంటి అవన్నీ ఒక రోజు చేయడం వల్ల చాలా మంది డౌట్ ఏంటంటే ఇన్ని తింటారా ఇంత క్వాంటిటీ తింటారా అనేది చాలా మంది డౌట్ అన్నమాట నేను వంటలు చేసేటప్పుడు కర్రీస్ అవి చేసేటప్పుడు అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ చూసే ఉంటారు నేను ఎంత క్వాంటిటీతో చేస్తాను ఎలా తింటామో ఏంటనేది బట్ అప్పుడప్పుడు ఏంటంటే మనకి అన్నీ ఒకేసారి తినాలనిపిస్తూ ఉంటుంది ప్రవీణ్ ఒక్కొక్కసారి అలా తెచ్చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చికెన్ ఫిష్ ఫ్రాన్స్ ఇవి మూడు తెచ్చేస్తారు నేను ఒక పూటకే తినను అవి ఆఫ్టర్నూన్ చేస్తే ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ మిట్టు కన్నం తినిపిస్తాను అండ్ నైట్ కూడా మేము తింటాం కాబట్టి రోటీ అది చేసుకొని అన్నం అది వండుకొని ఇలా తింటాం కాబట్టి ఆ క్వాంటిటీ అనేది అలా సరిపోతుంది ఆఫ్ కోర్స్ ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు తింటారు కాబట్టి మీరు ఇంత తింటారా అంత తింటారా అనేది అసలు క్వశ్చన్ కానే కాదు ఒకరోజు కంప్లీట్గా వంటే చేయను నేను ఒకరోజు మొత్తం మజ్జిగను తింటాము ఒకరోజు గంజనం తింటాము సండే వస్తే ఇలా స్పెషల్స్ చేసుకుంటాము ప్రవీణ్ అయితే అప్పుడప్పుడు నైట్ టైం మొగలై బిర్యానీ మొగలై చికెన్ అది చేస్తారు చాలా బాగా చేస్తారు బట్ ఈ మధ్య వెయిట్ ఎక్కువ పెరగటం వల్ల ఇద్దరం నైట్ తినటం చాలా వరకు తగ్గించేసాము నైట్ ఓన్లీ ఈ కర్రీస్తో పాటు చపాతి జొన్న రొట్టె ఇలాంటివి చేసుకొని తింటున్నాం అన్నమాట రైస్ మొత్తం అవాయిడ్ చేసి తను ఎక్కువ నైట్ టైము బిర్యానీ బయట నుంచి తెచ్చుకోవటం బిర్యానీ ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు బట్ ఈ మధ్య తను కూడా నేను బాగా ఫోర్స్ చేయడం వల్ల తను కూడా నైట్ టైం తినడం బాగా తగ్గించేశారు సో ఇది నాకు ఒక అది మసాలాలు సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీతో
ఇలా సింపుల్ గా మనం ఫ్రై చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి నేను మీకు ఫ్రై చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఇవిలా ఫ్రై ఇవిలా మారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నేను ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం పాన్ పెట్టేసుకుంటాను ఈ రోజు ప్రవీణ్ ఇంట్లో లేరు ఇంకా ఇంటీరియర్స్ పని మీద బయటికి వెళ్ళారు అన్నమాట కొత్త ఇంటి ఇంటీరియర్స్ గురించి అని చెప్పి బయటికి వెళ్ళారు అవి చూడడానికి శాంపిల్స్ చూడడానికి అండ్ ఇవి నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను నాన్ స్టిక్ ప్యాన్ ఫిష్ కర్రీ కోసం నాకు ఈ ప్యాన్ చాలా చాలా బాగా నచ్చుతుంది నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు అనేది ఉంది బట్ మంచిది అయితే మనం యూజ్ చేయొచ్చు పర్వాలేదు నా దగ్గర నాన్ స్టిక్ చాలా వరకు కొన్ని కొన్ని అది పోతుంటాయి అవి నాన్ స్టిక్వి ఉంటాయి కదా కోటింగ్ అవి పోతుంటాయి అవి నేను పక్కన పెట్టేశాను అండ్ నేను ఇప్పుడు ఇందులో గానుగ నూనె అంటే నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను నార్మల్గా మనకి నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నువ్వుల నూనె యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ ఆల్సో మనకి కొలెస్ట్రాల్ అంత ఎక్కువ రాదనమాట నువ్వుల నూనె కొంచెం వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అని అంటారు మమ్మీ వాళ్ళు ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేశాను మెంతులు మెంతులు జీలకర్ర అండ్ కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేశాను ఈరోజు నేను కర్రీ అది చేసిన వెంటనే మిట్టుకి ఆకలేస్తుందేమో అని చెప్పి మిట్టుకి అన్నం తినిపిస్తాను మిట్టుకి అన్నం రెండు ముద్దలు తినిపించిన తర్వాత వాడు ఒక మాట అన్నాడు ఆ మాట నేను విన్నంటనే మమ్మీకి ఫోన్ చేశాను అండ్ ఆల్సో మీతో కూడా చెప్పాలనిపిస్తుంది వాడు అన్నాడు రెండు ముద్దలు తిన్న వెంటనే మమ్మీ అమ్మమ్మ వాళ్ళకి పంపిద్దామా అని అడిగాడు అనమాట ఎందుకు ఎందుకు డాడీ అంటే మరి అమ్మమ్మ మనం వెళ్తే మనకి బోల్డెన్ డిషెస్ చేసి పెడుతుంది కదా ఫిష్ చేస్తుంది చేపల పుల్స్ చేస్తుంది అండ్ ఫిష్ ఫ్రై చేస్తుంది ఇవన్నీ స్వీట్స్ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది కదా మనం పంపిద్దామా అని అడిగాడు అనమాట అది నాకు చాలా బాగా నచ్చింది వాడు అన్నమాట అందువల్ల మమ్మీ కూడా వింటే హ్యాపీ ఫీల్ అవుతుందని మమ్మీకి కూడా చేసి చెప్పాను మేబీ వాడికి నేను ఈరోజు చేసిన కర్రీ వాళ్ళ అమ్మమ్మని గుర్తు చేసి ఉంటుంది లేదంటే తను చేసే డిష్ గుర్తొచ్చి ఉంటుంది మేబీ ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇది టొమాటో ప్యూరీ చేసుకున్నాను ఒక రెండు టొమాటోస్ నార్మల్గా పచ్చివి కట్ చేసి వేసేసి ప్యూరీ చేసేసుకున్నా నాన్ వెజ్లో మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది అండ్ ఆల్సో మనం కర్రీ అది ఉడికించేటప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుతాం కదా అది చాలా బాగా కనబడుతుంది ఆయిల్ ఎక్కువ వేయడం వల్లే కదా అలా కనబడుతుంది సో నేను ఇక్కడ గానుగ నూనె యూజ్ చేశాను గానుగ నూనె నేను అప్పుడప్పుడు నాన్ వెజ్లోకి ఎందుకు యూజ్ చేయనంటే ప్రవీణ్కి అంతగా నచ్చదు గానుగ నూనె టేస్ట్ అందువల్ల నేను అప్పుడప్పుడు తనకు తెలియకుండా వేయటం కానీ అలా ట్రై చేస్తూ ఉంటాను ఈరోజు తను చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని అండ్ ఆల్సో నేను లాస్ట్లో తను మొత్తం తినేసినాక అడిగాను గానుగ నూనె వేసాను టేస్ట్ తెలిసిందని చెప్పి ఇక్కడ నేను మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను పసుపు కొరియాండర్ పౌడర్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను ఇంకా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి అందువల్ల నేను ఇంకా బాక్స్ అక్కడే ఉంచుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ మసాలాది అండ్ ఆల్సో టొమాటో ప్యూరీది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉడికించుకున్న తర్వాత ఫిష్ ముక్కలు వేసేస్తే సరిపోతుంది కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను గరం మసాలా పౌడర్ వేసాను కొంచెం చిల్లీ వేసాను ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను మనం నార్మల్గా రెసిపీస్ ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుంటూనే ఉంటాం కదా నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తాను అప్పుడప్పుడు మమ్మీని అడుగుతాను
ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసేస్తున్నాను. ఈరోజు ఫిష్ అయితే నాకు వాష్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అంత ఫ్రెష్గా ఉందన్నమాట. నేను 2-3 సార్లు వాష్ చేసుకొని ఉప్పు నీటిలో కూడా కడిగాను ఈరోజు చేపలు. లాస్ట్ టైం నేను ఒక్కసారి అంటే నేను వాష్ చేసిన ప్రాసెస్ అంతా చూపించకుండా ఒకసారి వాష్ చేసింది చూపించినందుకు చాలామంది ఫిష్ సరిగా వాష్ చేయలేదు, ఫిష్ సరిగా వాష్ చేయలేదు అన్నారన్నమాట. నేను ఇక్కడ ఉడెన్ దాంతో రావట్లేదు కాబట్టి వేరే స్పాచ్యులా తీసి టర్న్ చేసుకుంటున్నాను. నాకు చాలా అంటే చాలా భయం అన్నమాట ఫిష్, ఎందుకంటే అది ఈజీగా గుండె అయిపోతుంది. అది ఫ్రెష్గా ఉండి ఫ్రెష్గా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది కదా, దానివల్ల ఇంకా తొందరగా గుండె అయ్యే అవకాశం ఉందన్నమాట. ముక్కలు ముక్కలుగా విడిపోయి ఇదైపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, మొత్తం టర్న్ చేసుకోవాలి. కొంతమంది అయితే అసలు గరిట కూడా పెట్టరు ఫిష్ చేస్తున్నప్పుడు వండుతున్నప్పుడు. నేను నార్మల్గా వంట చేసేటప్పుడు మనం ఏదైనా పొయ్యి మీద పెట్టి వెళ్ళి కూర్చోవడం వేరే పని చేసుకోవడం చేస్తాం కదా, ఈరోజు నేను మొత్తం ఫిష్ అన్నం రసం అండ్ ఫిష్ ఫ్రై చేసేంతవరకు వంటగదిలోనే నించొని ఉన్నాను. నాకు చాలా చాలా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ఈవినింగ్ అయ్యేసరికి. లాస్ట్లో లెమన్ కొంచెం హాఫ్ ది స్క్వీజ్ చేసుకున్నాను అండ్ కొత్తిమీర. నేను ఈ రెసిపీ చూసేటప్పుడు ఫిష్లో లెమన్ ఏంటి అని డౌట్ పడ్డాను, బట్ వన్స్ నేను వేసిన తర్వాత నేను టేస్ట్ చేసిన తర్వాత మాత్రం చాలా అవసరంగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను ఫ్రై కోసం పాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను నార్మల్ రిఫైన్డ్ ఆయిలే వేస్తున్నాను, గానుగ్ నూనె యాడ్ చేయట్లేదు ఇందులో, ఎందుకంటే కర్రీలో అయితే తెలీదు పెద్దగా. ఫ్రైలోకి కూడా అదే వేసానంటే ఫ్రైలో ప్రవీణ్ అంత ఇష్టంగా తినరేమో అని చెప్పి నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ వేశాను. మొత్తం సిమ్లో పెట్టి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వెంట వెంటనే టర్న్ చేసేస్తే అవ్వదు, కాసేపు సిమ్లో ఉంచి చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతాయి చేపలు. నాకు ఇవి ఎందుకో తండూరి చికెన్ తండూరి అది మనకు టేస్ట్ ఎట్లా వస్తుంది అలా వచ్చిందనమాట. మొత్తం కొంచెం సాల్ట్ అది చూసి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి సాల్ట్ అది చూస్తున్నాను నేను. కొంచెం వాటర్ అనేది వదిలేసాను, ఎందుకంటే మూత పెట్టిన తర్వాత కొంచెం ఎవాపరేట్ అవుతుంది కదా, దగ్గర అవుతుంది కదా. తర్వాత మీ ప్రవీణ్ కూడా బయటికి వెళ్ళారు అన్నాను కదా, తను వచ్చిన తర్వాత మళ్ళీ వేడి చేయాలి, అందువల్ల నేను కొంచెం వాటర్ ఉండగానే ఆఫ్ చేసేసాను. చూసారా ఫిష్ ఇంకా ఫ్రై అవుతూ ఉంది, నేను ఇందాక వేసాను కదా అవే సేమ్ ఇంకా అవుతూ ఉంది. అండ్ ఇవి ఇప్పుడు నేను కొంచెం మెట్టుకి తినిపించాను మిగతా ఫిష్ ఇది. ఈ విధంగా నేను మిగతా పీసెస్ కూడా ఫ్రై చేసేసుకున్నాను అవి అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని. ప్రవీణ్ వచ్చేసినాక తనకి లంచ్లా పెట్టేశాను ఫిష్ ఫ్రై ఇది అండ్ ఫిష్ కర్రీ. అండ్ ఇది ఇగురు సపరేట్గా తీశాను, ఇగురు అందులోంచి జ్యూస్ తీస్తుంటే ముక్కలు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రవీణ్ది ఎక్స్ప్రెషన్ చూద్దాము. చాలా కామెడీగా పెట్టారనమాట ప్రవీణ్, బాగా నచ్చితే తన ఫేస్లో చాలా బాగా అనిపిస్తుంది. వంట చేసిందంతా నాకు అసలు తెలియదు అనమాట తను బాగుంది అని. అంటే ఎవరైనా అంతే కదా, సో తను ఎప్పుడు తినే ముందు ఎప్పుడు నాకు ఒక ముద్ద పెడతారు, అప్పుడప్పుడు నాకు తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు నేను తిన్నా ఎందుకు. సో ఇట్లా సండే అనేది ఎంజాయ్ చేసాము. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మిట్టుకు ఆల్రెడీ తినిపించేశాను కదా, సో వాడు సరిగ్గా తినలేదు ప్రవీణ్ దగ్గర.
ఎప్పటిలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు రెసిపీస్ ఎలా అనిపించాయి? చాలా సింపుల్ రెసిపీస్, మీకు తెలియని రెసిపీస్ ఏం కాదు. లేదంటే నేను ఈరోజు చేశాను కాబట్టి షేర్ చేశాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మనం రేపు మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.